నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. మంగళగిరిలోని పానకాల నరసింహస్వామిని దర్శించుకున్న స్పీకర్ పురాతన దేవాలయాల ప్రాధాన్యతను గుర్తించాల్సిన అవసరం ఉందన్న తమ్మినేని సీతారాం. నూతనంగా మంజూరైన ఫిషింగ్ హార్బర్లపై హైలెవల్ కమిటీ సమావేశం. హార్బర్ల నిర్మాణానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే అప్పగించాలని సీఎస్ ఆదేశం. ఆస్తి పన్ను జీవోను రద్దు చేస్తూ కౌన్సిల్ తీర్మానం చేయాలి. వైసీపీ కార్పొరేటర్లకు వినతి పత్రాలు అందజేసిన పౌర సంక్షేమ సంఘం. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పార్టీలకు అతీతంగా పోరాడాలి. పోలవరం విశాఖ ఉక్కు విషయంలో ఏపీకి అన్యాయం చేసేలా కేంద్రం వ్యవహరిస్తుందంటూ సిపిఐ రామకృష్ణ ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో పురాతన దేవాలయాల ప్రాధాన్యతను గుర్తించాల్సిన అవసరం ఉందని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు రావడం సంతోషకరమని అన్నారు. మంగళగిరిలోని శ్రీ పానకాల నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించిన తమ్మినేని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీ పానకాల నరసింహస్వామివారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. దర్శనార్థం కొండపైకి చేరుకున్న స్పీకర్కు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనానికి తోడ్కొని వెళ్లారు. స్వామివారిని దర్శించుకున్న స్పీకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ పురాతన ఆలయాలు ఉన్నాయని వాటిని గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల గురించి ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందని దానిపై రాద్ధాంతం చేయడం అనవసరమని అన్నారు. మహిళలకు రక్షణ కవచంగా ఏర్పాటు చేసిన దిశ చట్టం సమర్థవంతంగా అమలవుతుందని స్పీకర్ తమ్మినేని తెలిపారు. మన ఏన్షియంట్ టెంపుల్స్ మన దగ్గర ఉన్నాయి. ఆంధ్ర శాతకర్ణ ఇప్పుడు వాడు అప్పటి నుంచి ఇప్పటికి వస్తున్నాడు. అంటే మనకు ఒక బ్రేక్ అంతకు ముందు నుంచి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటిలన్నింటిని కూడా మనం ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కింద స్వీకరించాల్సినటువంటి బాధ్యత. అయితే కొన్ని సెంట్రల్ ఆర్కియాలజీ కిందను, కొన్ని స్టేట్ ఆర్కియాలజీ కిందను, కొన్ని ఎండోమెంట్స్ మీదను, టూరిజం కిందను ఇవన్నీ ఉన్నాయి. సో వీటిని కోఆర్డినేట్ చేసుకుని ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్కి గవర్నమెంట్ ప్రిపేర్ అవుతుంది. వీ విల్ గో ఫర్ దాట్. So we made that announcement on the floor of August House. The Chief Minister had done that. మూడు రాజధానులు అన్నాడు. ఉత్తరాంధ్ర రాజధాని అనే చెప్ప. మీరు ఏమైనా చేస్తారయ్యా? మీరు ఏమైనా వక్రీగా నోమా. నేను అనేది శాసన రాజధాని అంటే అమరావతి, న్యాయ రాజధాని కర్నూలు, విధాన అదే ఇది అడ్మినిస్ట్రేషన్ పాలనాపరమైన రాజధాని విశాఖపట్నం అన్నా. సరే, అది ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీ, దట్స్ ఆల్. దాని మీద ఇంకా చర్చ ఎందుకండి? శాసనసభలో యాక్సెప్ట్ చేయబడింది. దాని మీద బై ఇంత రాద్ధాంతం అవసరం ఏమి లేదని నేను అంటే, మూడు ప్రాంతాలకి మూడు రాజధానులకి సమమైనటువంటి సమతూకమైన న్యాయాన్ని ఇచ్చిన తర్వాత ఓకే ఆయన ఏదైనా మాట్లాడతారు. ఇంప్లిమెంట్ ఎందుకు కాదండి? మీ వీక్ మైండ్, వీక్ థింకింగ్. ఎందుకు కాదంటున్నాను నేను. ఇలాంటప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల సమాంతర న్యాయం బయటకు వస్తుంది. ఇటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రతిపక్షాన్ని కాదని ప్రజలు ఒక డెసిషన్ తీసుకుని వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? అది కరెక్ట్ కాదు. అది ఇంప్లిమెంట్ కాదని చెప్పడం అన్నట్టు ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందా లేదా? ఓకే, ఈ మధ్యకాలంలోనే మన రాష్ట్రంలో చూస్తాం చాలా వరకు ఈ దిశ యాప్ వల్ల ఏమిటంటే చాలామందికి ప్రొటెక్షన్ కలిగిందండి. అది ఆసుపత్రి మహిళా చేతిలో మొన్న మనం ఇచ్చినటువంటి దిశ యాక్ట్ తాలూకా యాప్, అది పాశుపత్రి. అందులో అనుమానం వెన్ యూ ప్రెస్ ది బజర్ బటన్ అంటే విదిన్ నో టైం రక్షణ కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంటే అది ఎందుకు కాదండి? అంటే మీ ఆలోచనలో ఇంకా వీక్ ఉంది, మీ ఆలోచనలో ఇంకా కలుషితం ఉంది, మీ ఆలోచనలో బలహీనత. నేను ఇంప్లిమెంట్ చేయగలనే దమ్ము, ధైర్యం, భరోసా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అంటున్నాడు అతను.
రాష్ట్రంలో మంజూరైన 7 ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. హార్బర్ల నిర్మాణానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే అప్పగించాలని సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ అధికారులను ఆదేశించారు. మిగిలిన అవసరమైన భూములను త్వరితగతిన సేకరించాలని సూచించారు. రాష్ట్రంలో నూతనంగా మంజూరైన ఫిషింగ్ హార్బర్లపై హైలెవెల్ కమిటీ సమావేశం సోమవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంబంధిత శాఖ అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై కమిటీ సభ్యులు అధికారులతో సిఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, కొత్తగా మంజూరైన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఇటీవల ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఇప్పటికే మొదటి దశ కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అందులో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే అప్పగించడంతో పాటు మిగిలిన అవసరమైన భూమిని త్వరితగతిన సేకరించాలని ఆయన సూచించారు. ఆస్తి పన్ను విధానాన్ని అన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని సిపిఎం నగర కార్యదర్శి దేవునిపుడి కాశీనాథ్ స్పష్టం చేశారు. ఈ అభిప్రాయాలను ఎజెండాలో పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందుకే కార్పొరేటర్లకు వినతి పత్రాలను అందజేస్తున్నామని అన్నారు. ఆస్తి విలువ ఆధారిత పన్నును రద్దు చేస్తూ కౌన్సిల్లో తీర్మానం చేయాలని కోరుతూ అధికార పార్టీ వైసీపీ కార్పొరేటర్లకు పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారికి సంఘం నేతలు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ, ఆస్తి పన్ను పెంచే 198వ జీవోను అన్ని సంఘాలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు. కానీ కౌన్సిల్లో ఈ విషయంపై చర్చ జరగకపోవడం దారుణమని అన్నారు. అందుకే వైసీపీ కార్పొరేటర్లకు వినతి పత్రాలు అందిస్తున్నామని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత వారిపై ఉందని అన్నారు. కార్పొరేటర్ కుమారి మాట్లాడుతూ, పేదలపై వైసీపీ ప్రభుత్వం భారం మోపదని హామీ ఇచ్చారు. పౌర సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి, అపార్ట్మెంట్ అసోసియేషన్లు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అయినా సరే కౌన్సిల్లో ఈ అభిప్రాయాలను తోచిరాజని ప్రజల అభ్యంతరాలు తెలిపినా కూడా అభ్యంతరాలన్నీ కరెక్ట్గా కౌన్సిల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత నుండి అధికార గణం తప్పుకొని ఆ బాధ్యత తీసుకోకుండా కొన్ని మాత్రమే కౌన్సిల్కి పెట్టి 3,150 అభ్యంతరాలు మాత్రమే కౌన్సిల్లో అభ్యంతరాలు పెట్టారు. మిగిలినటువంటి 6 అభ్యంతరాలు వెళ్ళి 6 అభ్యంతరాలు కూడా ఎజెండాలోకి రాలా. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఎన్ని తీసేశారు, ఎన్ని ఉంచారు అని చెప్పనేటువంటిది కూడా ఈ సందర్భంగా గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అంశం. అందుకని ఇప్పటికైనా సరే మేము పౌర సంక్షేమ సంఘంగా విజయవాడ నగరంలో వైసీపీ కార్పొరేటర్లు ఉన్నటువంటి చోట్ల వైసీపీ కార్పొరేటర్లందరికీ అప్పీల్ చేసి, ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి కౌన్సిల్లో తీర్మానం చేయమనమని చెప్పి, ప్రజాభిప్రాయానికి ఆమోదం లేకుండా తీర్మానం చేసేటట్లయితే, ప్రజల మీద భారాలు వేసేటట్లయితే కార్పొరేటర్లుగా మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకి మీరు అన్యాయం చేసినట్టు అవుతుందని చెప్పనేటువంటి ఆలోచనతో మా 21వ డివిజన్ కార్పొరేటరు పుప్పాల కుమారి గారికి విజ్ఞాపన అందించడం జరిగింది. పేద మధ్యతరగతి మీద ఎటువంటి భారము పడదు, ప్రభుత్వము ఎటువంటి ద్రోహము చేయదు. వీళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి, వీళ్ళు పబ్లిసిటీ అవ్వడానికి చేయటం తప్ప రెండోది లేదు. రేపొద్దున కౌన్సిల్లో పెద్దలందరూ కలిసి దీన్ని తీర్మానం ఏంటో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మేమంతా కలిపి పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం, ఎప్పటికీ కూడా మధ్యతరగతి వాళ్ళ మీద, లేని వాళ్ళ మీద ఎటువంటి భారాలు, పన్ను భారాలు అనేది మాత్రం ఉండదు. అది మాత్రం మేము పార్టీ తరఫున చెప్తున్నాము. రేపొద్దున తీర్మానం గురించి మాట్లాడతాం. విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్లోనే నిర్వహిస్తామని, ఆఫ్లైన్ అడ్మిషన్లను బోర్డు పరిగణించదని హెచ్చరించింది. అడ్మిషన్లకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్లోనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి స్పష్టం చేసింది. ఇంటర్ బోర్డు ఇప్పటివరకు అడ్మిషన్లకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని తెలిపింది. కొన్ని కాలేజీలు ఆఫ్లైన్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపిన బోర్డు అధికారులు, ఆఫ్లైన్ అడ్మిషన్లను పరిగణించమని తేల్చి చెప్పారు. ఆఫ్లైన్ అడ్మిషన్లు చేపట్టే ప్రైవేటు కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారానే అడ్మిషన్లు పొందాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు, అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. నిధుల సేకరణకు వివిధ బ్యాంకులను సంప్రదించామని, ఈ నెలాఖరుకు రుణం మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. విజయవాడలో కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ, 6,400 కోట్ల వ్యయంతో రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని అన్నారు.
రెండేళ్లలో పనులు పూర్తయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, బిల్లుల చెల్లింపులో ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణబాబు తెలిపారు. యాక్టివ్ మాన్సూన్ స్టార్ట్ అయింది కాబట్టి డెఫినెట్గా రాష్ట్రంలోని రహదారులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండటం మనం చూసాము. అంటే లాస్ట్ ఇయర్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒరిజినల్గా మనకిచ్చిన బడ్జెట్ ఓన్లీ 220 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ ఇచ్చినప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు ఉన్న పొజిషను అలాగే మెయింటెనెన్స్ చాలా బ్యాక్లాగ్ ఉంది, ఇంతకుముందు మనం ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా చేయలేకపోవడం వలన రోడ్స్ కండిషన్ చాలా బ్యాడ్గా ఉంది అని రిపీటెడ్గా డిఫరెంట్ రివ్యూస్లో రిప్రజెంట్ చేసిన దాని మీద 220 కోట్లు ఒరిజినల్ బడ్జెట్ని ఆల్మోస్ట్ 932 కోట్లకి పెంచడం జరిగింది. అది అర్జెంట్ రిపేర్స్ కానివ్వండి, ఎక్కడైతే బ్యాడ్ స్ట్రెచెస్ ఐడెంటిఫై చేసి పవర్ ప్యాచెస్తో ఇంప్రూవ్ చేయడానికి, ఇందులో ఎస్హెచ్లో 417 కోట్లు అలాగే 515 కోట్ల రూపాయలు ఎండిఆర్ రోడ్స్కి మనం శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ ఇయరు ఆల్మోస్ట్ 600 కోట్ల రూపాయల బిల్స్ కూడా మనం పేమెంట్ చేయడం జరిగింది. ఏదైతే లాస్ట్ ఇయర్లో కంప్లీట్ అయిన మెయింటెనెన్స్ వర్క్స్ అన్నిటికి కూడా మనం బిల్స్ పేమెంట్ చేయడం జరిగింది. ఇది కాకోకుండా ఈ సంవత్సరం మనం అంటే లాస్ట్ ఇయరు ఈ డ్యామేజెస్ రోడ్ రిపేర్స్ ఫ్లడ్స్లో వాటిల్లో డ్యామేజ్ చేసిన దాంట్లో ఒక 155 కోట్ల రూపాయల వర్క్స్ ఆన్ గోయింగ్ జరుగుతున్నాయి. అలాగే అర్జెంట్ రిపేర్స్ 388 కోట్లు ఏదైతే వర్క్స్ ఆల్మోస్ట్ 70% వరకు అయినాయి, బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేస్తాము. ఒకసారి ఈ బిల్స్ పేమెంట్ గనక అయితే గనక ఫర్దర్గా కాంట్రాక్టర్స్ని కూడా మనం స్పీడప్ చేయించడానికి అవకాశం ఉంటుంది. ఏపీకి సంబంధించిన వివిధ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలపై ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసేలా కేంద్ర మంత్రుల సమాధానాలు ఉండడం దారుణమని మండిపడ్డారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన రామకృష్ణ ఏపీ హక్కుల కోసం పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశంతో పాటు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఏపీకి అన్యాయం చేసేలా కేంద్ర మంత్రులు సమాధానాలు ఉండడం విచారకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ 2014 ఏప్రిల్ అంచనా వ్యయమే భరిస్తామని కేంద్ర మంత్రి షెకావత్ సమాధానమివ్వడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించి తీరతామని కేంద్ర మంత్రులు పదే పదే మొండి వైఖరితో సమాధానం ఇవ్వడాన్ని రామకృష్ణ ఖండించారు. అడుగడుగున ఏపీకి అన్యాయం చేసేలా కేంద్రం వ్యవహరించడం దారుణమని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలాగే పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ 2, 3, 5 తేదీలలో ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పార్టీలకు అతీతంగా అందరూ సమైక్యంగా పోరాడాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. తాడేపల్లి పోలకంపాళ్లో సీతానగరంకు చెందిన రౌడీ షీటర్లు హల్చల్ చేశారు. ద్విచక్ర వాహనంతో యువకుణ్ణి గాయపరచడమే కాకుండా కత్తులు గొడ్డలతో వీరంగం సృష్టించారు. వెంటనే స్పందించిన పోలీసులు రౌడీ షీటర్ను అదుపులోనికి తీసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలకంపాళ్లో సీతానగరంకు చెందిన రౌడీ షీటర్లు హల్చల్ చేశారు. ద్విచక్ర వాహనంతో యువకుణ్ణి గాయపరచడమే కాకుండా ప్రశ్నించిన వారిపై దాడికి దిగారు. రౌడీ షీటర్ అనుచరులు 15 మంది రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలకంపాడుకు చెందిన ఒకరికి కత్తిగట్లు పడగా మరొకరికి గాయాలవ్వడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తిరగబడడంతో రౌడీ షీటర్ అతని అనుచరులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు గంటల వ్యవధిలోనే అదుపులోనికి తీసుకుని తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టామని, హింసాత్మక ఘటనలో రౌడీ షీటర్ల పాత్ర ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసలు మనకి సిచ్యువేషన్ మనకేం తెలియదు. ఇక్కడ అవతల బీహార్ లా ఇది ఉంది, లారీ అందులో ఉంది, అక్కడ రోడ్డు దాటుతున్నాడంట, ఇప్పుడు బైకులు గుద్దేసి అని కొట్టేశారంట. మేము వచ్చేవాడికి మా వాండర్లో ఎడదీశారు. తర్వాత వీళ్ళకి మళ్ళీ 10 మంది కుర్రాళ్ళని తీసుకొని వచ్చారు. మేము మాకేం తెలిసి మా బండి వచ్చింది, నేను లెక్క రాసుకుంటున్నాను బుక్లోకి. అరే వీళ్ళు వాండర్లు అన్నారు, వచ్చేసి అక్కడ ఉంటే కత్తులు తీసుకొని వచ్చారు.
ఏంట్రా బాబు ఏంట్రా అని వాడు ఈ లోపల ఇంకొకటి ఎవరు తాగు చేసేసి వాడు కత్తిపెట్టి ఇక్కడ బయట పొడిచాడు. ఒకటే మీరు మూతి పెట్టి పొడిచాడు అంటే నేను స్టేషన్ దగ్గరకు వచ్చాను. మా కుర్రోళ్ళకి ఇద్దరు కొట్టారు. ఈ లోపల అసలు గారు వాళ్ళకి ఫోన్ చేసి వెళ్తే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అదే మొత్తం కరిగితే లాన ఈ వరకు దిగిపోయింది ఖర్చులకు ఇదన్న వరకు. ఎవరు వచ్చింది ఎవరు కొట్టింది ఏమన్నా వీళ్ళు మన ఇరుగులో కుర్రోళ్ళు పేర్లే ఉంది తెలుసు అప్పుడు దుర్కారా ఏదో అంటున్నారు. ఇప్పుడు మాకు ప్రస్తుతానికి తెలియదు. ఎంతమంది వచ్చారు? ఫస్ట్ బైక్ మీద ఉన్నారంట. తర్వాత వాళ్ళు 10 మంది 15 మంది వచ్చారు పోక్లకు డైరెక్ట్గా మా బలపర్కింగ్లో. అందరూ కత్తులు తీసుకొచ్చారు? అవునా. ముగ్గురు నలుగురు దగ్గర ఉన్నాయి తల్వారీలు. ఆహా, మీరు వాళ్ళని పాలకంపల్లి ఎప్పుడన్నా చూసారా? నేనా దాంట్లో కరోనా అయితే చూశానండి. అంటే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు అంటున్నారు? ఏ మన వాళ్ళు అంటారు. ఇంట్లో కుర్రలు వాళ్ళు ఇంట్లో కుర్రలు అంటున్నారు. నాకు అయితే వాళ్ళు మా వాళ్ళు కూడా చెప్పుకోవాలని స్టార్టింగ్లో నేనున్నా నాకు తగిలింది. తగలంగానే బయలుదేరి చేసి ఇక్కడికి వచ్చాను. ఇలా మన కుర్రోళ్ళు వెనకాల వాళ్ళు మా బామ్మతో వాళ్ళు కూడా పెట్టారంట. నాకైతే గాయమైంది నాకు. కానీ మా వాళ్ళకైతే కమల దెబ్బలు తగ్గి తలకి వాటికి బాగా తలకి వాసిపోయింది నరేషన్. జగనన్న విద్యా దీవెన పథకం 2వ విడత నిధులను ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నారు. ఓ ప్రకటన ద్వారా వివరాలు వెల్లడించిన అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఈ సాయం జమ చేయనున్నారని తెలిపారు. పేద విద్యార్థులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం జగనన్న విద్యా దీవెన. ఈ పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా సాయాన్ని అందజేయనుంది. ఇప్పటికే ఈ పథకం 1వ విడత అమలు చేయగా 2వ విడత అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది 1వ తేదీన 1వ విడత విద్యాదీవెన అమలు చేయగా 2వ విడత విద్యాదీవెన నిధులు ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నారు. 1వ విడతలో 671 కోట్లు జమ చేయగా 2వ విడతలో 693 కోట్లు జమ చేయనున్నారు. 29వ తేదీన సీఎం జగన్ స్వయంగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. జ్యోతిరత్న బ్రహ్మశ్రీ డాక్టర్ రాణి నరసింహమూర్తి కదిలే నిఘంటు అని ఏపీ ఫైబర్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. ఒక జ్యోతిష్యం వాస్తు మాత్రమే కాకుండా అన్ని శాస్త్రాల్లో దిట్ట అని కొనియాడారు. అభినవ వరాహ మిహిర అనే బిరుదు కూడా ఆయన్ను వరించిందని అన్నారు. సత్యనారాయణపురంలోని నాడర్స్ ఫంక్షన్ హాల్లో విద్యా విభూషణుడు జ్యోతిషరత్న డాక్టర్ రాణి నరసింహమూర్తికి అభినవ వరాహ మిహిర బిరుదు పనురంకిత ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఫైబర్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసింహమూర్తి కుటుంబంతో తనకు ఎప్పటి నుంచో సన్నిహితం ఉందని అన్నారు. ఎంతో సింపుల్గా ఉండే డాక్టర్ రాణి నరసింహమూర్తి కుటుంబ సభ్యులందరూ అపార మేధా సంపత్తు కలిగిన వారేనని అన్నారు. గ్రహాలను వాటి స్థితిగతులను అంచనా వేసి దానికి అనుగుణంగా సూచనలు చేసి ఇరువురు గవర్నర్లను దేశానికి అందించిన ఘనత వారికే దక్కుతుందని అన్నారు. అనంతరం నరసింహమూర్తి మాట్లాడుతూ జ్యోతిష్యం అనేది అతి ప్రాచీన సైన్స్ అని అన్నారు. 3000 సంవత్సరాల క్రితమే ప్రతి విషయాలను గ్రంథాల్లో పొందుపరిచారని అన్నారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి దంపతులను గజమాల శాల్వా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. సుమారుగా 3000 సంవత్సరాల క్రితం ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్లుగా అప్పుడు ఉన్నటువంటి ఆయన ఆ వరాహమిహిరాచార్యుల వారు ఆయనకి పూర్వకాలీనమైనటువంటి ఆచార్యులని అందరినీ స్మరణ చేసి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రూపొందించారు. అదే బృహజ్జాతకం అని, అంటే బృహత్ అంటే పెద్దది అని, జాతక విధానాన్ని చెప్పగలిగేటువంటి పెద్ద జాతక పుస్తకం అది. కానీ వాస్తవానికి అంత ఉండదు, చూడటానికి ఇంతే ఉంటుంది. కానీ దాంట్లో ఉండే విషయం మాత్రం అత్యద్భుతం, ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి విషయంలో దాంట్లో ఏది కావాలంటే అది మనం సాధించుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే గ్రహగతుల్లో ఉండేటటువంటి విధానాల వల్ల మనకు వచ్చేటటువంటి అపకారమైనటువంటి విధానాలు ఏవైతే వారిని అన్నింటినీ కూడా తొలగించుకుని మంచి స్థాయికి మనం వెళ్ళడానికి కావలసినటువంటి విధి విధానాలన్నీ కూడా దాంట్లో రూపొందించబడ్డాయి. అంటే ఒక రకంగా మనిషి యొక్క జీవితం ఒక మార్గంలో వెళ్ళేటప్పుడు దాన్ని ఉన్నతంగా మలుచుకోవడానికి మణి, మంత్ర, ఔషధ ఋషులందరూ చెప్పినటువంటి 3 విధానాలు చెప్పారు. అంటే మణిధారణ వలన, మంత్రానుష్ఠానం వలన, అలాగే ఔషధ సేవనం. ఔషధ సేవన అంటే కేవలంగా మందులు తీసుకోవడం ఉద్దేశం కాదు. అక్కడ దానికి అనేక రకాలైన ఔషధులు చెప్పి వాటి యొక్క ప్రభావాలను చెప్తున్నారు. అది నేను మళ్ళీ కాలాంతరంలో దాని గురించి చెప్తాను. అటువంటి దాని యొక్క ప్రభావం చేత మనకి ఎలా కావాలంటే, ఏం కావాలంటే దాన్ని రూపొందించుకునేటువంటి విధి విధానం అంతా కూడా సమగ్రమైనటువంటి స్వరూపంలో పూర్వ ఆచార్యులందరూ కూడా అద్భుతంగా చెప్పారు. మాన్యశ్రీ శ్రీ 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 రాణి నరసింహమూర్తి గారికి ఈ రోజున అభినవ
వరాహ మిరా బిహారి అనేటువంటి బిరుదాంకితాన్ని కావించినటువంటి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం, ముఖ్యంగా రాణి నరసింహమూర్తి గారు అంటేనే ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా, దానికి సంబంధించినంతవరకు గణితం కానీ సైన్స్ కానీ శాస్త్రం కానీ వాస్తు శాస్త్రం కానీ లేకపోతే జ్యోతిష్య శాస్త్రం కానీ మనిషి నడవడి విధానం కానీ స్థితిగతులు పాలపుంతలో ఉండేటువంటి వాటి యొక్క స్థితిగతులు అన్నింటినీ కూడా ఆకలింపు చేసుకుని గంటల తరబడి చెప్పగలిగినటువంటి ఆయన విశ్లేషమైనటువంటి పద్ధతిలో చేసుకునేటువంటిది. మనిషి యొక్క స్థితిగతులను మార్చడానికి విజయవాడ నగరంలోనే ప్రముఖులుగా ఉండేటువంటి ఇద్దరు గవర్నర్లుగా ఉండేటువంటి వారందరూ కూడా ఆయన శిష్యరికంలో వచ్చినటువంటి వాడు. గంగరాజు గారు కూడా వారి శిష్యరికంలో వచ్చినటువంటిదే, వారు చెప్పినటువంటి విధానాన్ని ఆచరించి చూపించినటువంటి పద్ధతి వలన అంత పెద్దవారు అయ్యారు అనేటువంటి దానికి తాత్కారణం. అదే కాకుండా వారి యొక్క విధానాలు, వారు చెప్పేటువంటిది చూపర్లకి వినేటువంటి వారికి ఆచరించి తీరాలి అనేటువంటి పద్ధతిలో ఉంటుంది కాబట్టి వారికి ఆ రకమైనటువంటి బిరుదుని ఇవ్వటం అనేటువంటి జరిగి మన అందరికీ సంతోషం. వారికి పాదాలకి అందరికీ నమస్కారం చేస్తాను. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాలతో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమార్కులపై నిఘా ఉంచిన పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. మచిలీపట్నం ఇనుకుదురు స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై కృష్ణా జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాలతో అక్రమార్కులపై నిఘా పెట్టిన పోలీసులు వారికి చెక్ పెడుతున్నారు. మచిలీపట్నం ఇనుకుదురు స్టేషన్ పరిధిలో 3 పిల్లర్ల సెంటర్లో పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న 3 యువకులను అదుపులోనికి తీసుకున్నారు. వారి వాహనాలను సోదా చేయగా కేజీ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. 3 యువకులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు 6 బైకులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 182,000 రూపాయల వరకు ఉంటుందని డిఎస్పి ముసుంబాషా తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రజలపై మోయలేని పన్నుల భారాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్నాయని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థలోని సిపిఎం ఛాంబర్ హాల్లో మీడియాతో మాట్లాడిన ఆయన, మోదీ ప్రభుత్వం పట్టణ సంస్కరణల పేరుతో పన్నుల భారాన్ని మోపుతూ ముందుకు వెళుతోందని వివరించారు. గత కౌన్సిల్ సమావేశంలో బలవంతంగా చెత్త పన్ను విధించే దిశగా కౌన్సిల్లోని అధికార పార్టీ ముందుకు వెళ్లిందని, కేవలం అప్పుల కోసమే ఈ విధంగా పన్నుల భారాలను ప్రజలపై మోపుతున్నారని మండిపడ్డారు. విజయవాడ నగరపాలక సంస్థ ఈ నెల 28వ తేదీన నగర ప్రజల మీద పెనుభారాలు వేసే 198 నెంబర్ జీవో ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు పెంచే విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ నగరపాలక సంస్థలో కూడా ఈ పన్నులు పెంచేదానికి ఇంత వేగంగా 3 నెలల కాలంలోనే ఇంత స్పీడ్గా నగర ప్రజల మీద పన్నుల భారాలు వేసే నగరపాలక సంస్థ రాష్ట్రంలో ఎక్కడ లేదు. విజయవాడ నగరాన్ని నెంబర్1 స్థానం తీసుకొస్తాం అభివృద్ధిలో అని చెప్పినటువంటి పాలకులు పన్నులు వేసే దాంట్లో మరి ప్రథమ స్థానంలో తీసుకెళ్లేదానికి ప్రయత్నాలు చేయడం చాలా బాధాకరం. కరోనా 3వ విడత ప్రారంభం అవుతుంది, ఇప్పటికే నగరంలో కూడా కేసులు నమోదవుతున్నాయి, పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఈ 2 విడతల కరోనాతో నష్టపోయినటువంటి ప్రజలకు ఏ రకంగా మనం రాయితీలు ఇవ్వాలి, వారిని ఏ రకంగా ఆదుకోవాలి, భారాల నుంచి ఏ రకంగా బయట పడేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయట్లా, రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లా. చివరికి నగరపాలక సంస్థ కూడా మేమేం తక్కువ తిన్నాం అన్నట్టు ఈరోజు వైసీపీ పాలకవర్గం ఈ ఆస్తి పన్నుల పెంపుదలు చేసేదానికి చాలా ఆతృతగా హడావుడిగా సమావేశాలు నిర్వహించేదానికి ముందుకెళ్తుంది. గత 19వ తారీఖునే ఈ అంశం మీద సమావేశాన్ని అడవడికి ఏర్పాటు చేసిన సందర్భంలో మరి సిపిఎం పక్షంగా ఆనాడు మరి ఈ నిబంధనలకు విరుద్ధంగా చట్టవిరుద్ధంగా వేసినట్టు సమావేశాన్ని వాయిదా వేయమని కోరిన తర్వాత వాయిదా వేశారు. మరలా 28వ తేదీన నిర్వహించబోతున్నారు. మేము ఈ సమావేశానికి సంబంధించి మేము కోరుకునేది పాలకపక్షం నుంచి, నగర ప్రజానీకం కూడా కోరుకునేది కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకి మళ్ళీ పెనుభారాల రూపంలో వేసే ఆస్తి పన్ను భారాలని వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఆదేశాలు ఆదేశించిందని చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రుణాల అనుమతుల కోసం అప్పుల పర్మిషన్ కోసం మరి కండిషన్లను ఒప్పుకోని పరిస్థితుల్లో కేంద్రం యొక్క ఆదేశాలని పాటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లాగా నగర ప్రజల మీద ఈ రకంగా దాడి చేసేదానికి నగరంలో ఉన్న పాలకులు కూడా తోడైతే మాత్రం ఈ నగర ప్రజల్ని రక్షించేది ఎవరు? ఈ పన్నులు భారాలు ఉన్నాయని సిపిఎం పక్షంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంగళగిరిలోని పానకాల నరసింహస్వామిని దర్శించుకున్న స్పీకర్ పురాతన దేవాలయాల ప్రాధాన్యతను గుర్తించాల్సిన అవసరం ఉందన్న తమ్మినేని సీతారాం. నూతనంగా మంజూరైన ఫిషింగ్ హార్బర్లపై హైలెవల్ కమిటీ సమావేశం. హార్బర్ల నిర్మాణానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే అప్పగించాలని సీఎస్ ఆదేశం. ఆస్తి పన్ను జీవోను రద్దు చేస్తూ కౌన్సిల్ తీర్మానం చేయాలి. వైసీపీ కార్పొరేటర్లకు వినతి పత్రాలు అందజేసిన పౌర సంక్షేమ సంఘం. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పార్టీలకు అతీతంగా పోరాడాలి. పోలవరం విశాఖ ఉక్కు విషయంలో ఏపీకి అన్యాయం చేసేలా కేంద్రం వ్యవహరిస్తుందంటూ సిపిఐ రామకృష్ణ ఆగ్రహం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.